am the representative of H2O events. So we are planning a very big and a huge event in Hyderabad. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇంత పెద్ద ఈవెంట్ ఇప్పటి వరకు జరిగినదు. సో ఈ న్యూ ఇయర్ ఈవెంట్లో చాలా పెద్ద ఈవెంట్గా ప్లాన్ చేస్తున్నాం. మరి అరౌండ్ 12 స్టాల్స్ ఆఫ్ ఫుడ్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ బ్యాండ్ వచ్చేసి ఎల్జిఎం, మీకు తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాండ్ ఇన్ ద హైదరాబాద్. అండ్ మోర్ ఓవర్ సమ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ డీజే ఆల్సో కమింగ్ దేర్. సో ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని ప్లాన్ చేస్తున్నాం, ఈ ఈవెంట్ ఇలా ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇంకా ఏంటంటే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, అండ్ మోర్ ఓవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ కూడా డ్రైవర్స్ అండ్ ఎవ్రీవన్ విల్ బి దేర్. అండ్ ద బౌన్సర్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవెంట్కి ఒక 50-60 బౌన్సర్స్ ఉంటారు. వీఆర్ 100 బౌన్సర్స్ మీద ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్జీవి గారు. లివ్ ద మూమెంట్కి ఆర్జీవి గారు ఒక ఇన్స్పిరేషన్. యాక్చువల్లీ మీరు మా పోస్టర్ లాంచ్ చేయడం మాకు నిజంగా హ్యాపీగా ఉంది. సో ఈ ఈవెంట్ వచ్చేసి ద బిగ్గెస్ట్ న్యూ ఇయర్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ అవుతుంది 100%. ఇక్కడ ఎలిజియం ద బ్యాండ్ మనకి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. దినకర్ అని చెప్పేసి చాలా ఫేమస్ సింగర్, ఇప్పటిదాకా 500+ షోస్ కూడా పర్ఫామ్ చేశారు ఆయన. సో దాని గురించి మీరు ఒక 2 వర్డ్స్ మా న్యూ ఇయర్ ఈవెంట్ గురించి చెప్పారని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టోటల్ లైక్ ఐ చెప్పినట్టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఎవర్ కమింగ్ ఫర్ న్యూ ఇయర్. So I, Mr. Rakesh and the whole team behind this event and the organizers, I wish all of them a very grand success and hope to see you all there. Thank you. Digital and print media mitrulandarki namaste, very very good morning. So oka manchi event toti mee andar munduku raavalanna uddesham, December 31st manandarki telusu andaru celebrate cheskune time. So ఈ ఇయర్ మనకిచ్చిన మంచి మెమరీస్ని ఒక మంచి మోటివ్ తోటి వదిలేసి మళ్ళీ ఒక ఫ్రెష్ న్యూ ఇయర్లోకి వాక్ చేసే ప్రయత్నం. సో అట్లనే ఈసారి 31st డిసెంబర్ ఎలీజియం ఒక తెలుగు బ్యాండ్ హైదరాబాద్లో ఒక చాలా పెద్ద ఈవెంట్, ఒక బ్యూటిఫుల్ ఈవెంట్ ఆర్గనైజర్స్తో టైఅప్ అయ్యి చేయడం జరుగుతుంది. H2O ఈవెంట్స్ అండ్ బ్రాండ్ బైక్స్ సమర్పించు ఈ ఈవెంట్ ఎలీజియం ఇస్ పర్ఫార్మింగ్ ఎట్ బౌల్డర్ హిల్స్ ISB రోడ్లో, ISB క్యాంపస్ ఆపోజిట్లో ఈ ప్రాపర్టీ ఉంది. సో చాలా పెద్ద స్కేల్లో ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం ఒక తెలుగు బ్యాండ్ ఇంత పెద్ద ఆడియన్స్కి క్యాటర్ చేయడం జరుగుతుంది కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. సో లాస్ట్ మంత్ కూడా మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఆస్ట్రేలియాలో 3 కాన్సర్ట్స్ మెల్బర్న్, సిడ్నీ అండ్ కాన్బెరా కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. ఒక తెలుగు బ్యాండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళి పర్ఫామ్ చేయడం, జస్ట్ ఒక బ్యాండ్ అంటే బ్యాండ్గా వెళ్ళి ఎలీజియం లైవ్ ఇన్ కాన్సర్ట్ చేసి రావడం జరిగింది. సో దీనికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ మా అందరికీ. ఎలీజియం లాంచ్ చేసి ఈ December 25th 2 ఇయర్స్ అవ్వబోతుందండి. అండ్ December 31st ముందు మా సెకండ్ యానివర్సరీ కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ ఒక మంచి ఈవెంట్ కంపెనీతో టైఅప్ అవ్వడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో టికెట్స్ విల్ బీ ఆన్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, బుక్ మై షోలో కానీ, పేటీఎం ఇన్సైడర్లో కానీ, అండ్ ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఆర్గనైజర్స్ ఆర్ టాకింగ్ టు డిఫరెంట్ పార్ట్నర్స్ వేర్ టికెట్స్ విల్ బీ ఈజీలీ అవైలబుల్ అందరికీ కూడా. సో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా వీలైతే మా కాన్సర్ట్కి రావాలని ఐ వాంటెడ్ టు ఇన్వైట్ యూ ఆల్ తప్పకుండా, బికాజ్ తప్పకుండా మా అందరి తరఫున మీ అందరికీ పేరు పేరున ఇదే ఇన్విటేషన్. సో చాలా బాగుంటుంది, ఒక మంచి అంటే ఎప్పుడు కూడా మనకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేది హైదరాబాద్లో. న్యూ ఇయర్ అంటే ఒక టెక్నో మ్యూజికో లేకపోతే ఒక బాలీవుడ్ బ్యాషో, వై నాట్ టాలీవుడ్ మ్యూజిక్, మన హైదరాబాద్లో మన తెలుగు పాటలు ఎందుకు పాడొద్దు అన్న కాన్సెప్ట్ తోటి H2O ఈవెంట్స్ వాళ్ళు దే హ్యాపెన్ టు పార్ట్నర్ విత్ అస్ అండ్ మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. వీఆర్ లుకింగ్ ఫర్ ద కాన్సెప్ట్. న్యూ ఇయర్ అంటే మనకు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో డిఫరెంట్ ఆడియన్స్, డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఆడియన్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేస్తూ డిఫరెంట్ ఆడియన్స్కి కూడా రకరకాల పాటలు అన్నీ, ఒక మెలడీ అయినా కానీ, ఒక ఫాస్ట్ బీట్ అయినా కానీ, ఇట్లా డిఫరెంట్ జానర్స్ లోపల వీ వాంట్ టు క్యాటర్ టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది వరల్డ్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచిగా ఈవెంట్ ఎంజాయ్ చేయాలి, మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి, అండ్ దే షుడ్ బీ హ్యాపీ వైల్ లీవింగ్ ఫ్రమ్ ది ఈవెంట్. అయిపోయి రిటర్న్ పోయేటప్పుడు అరే మంచి మ్యూజిక్ విన్నాము, మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్న ఫీలింగ్ ఆడియన్స్కి రావాలన్నట్టు ప్లాన్ చేస్తాను. అండ్ నేను, నా పేరు దినకర్ అండి, నేను ఐఎమ్ అ ప్లేబ్యాక్ సింగర్. నన్ను డిఫరెంట్ రియాలిటీ షోస్లో మీరు ఆడియన్స్, టీవీ ఆడియన్స్కి పరిచయం నేను, సూపర్ సింగర్లో కానీ,
తర్వాత రెగ్యులర్గా స్వరాభిషేకంలో కానీ నన్ను చూస్తుంటారు. అండ్ రీసెంట్లీ బీస్ట్ మూవీలో అరబిక్ కుత్తు అన్న పాట కన్నడ మలయాళంలో నేను అనిరుద్ధ్ గారికి పాడడం జరిగింది. సో ఒక 200 సినిమాలు పైగా నేను ప్లేబ్యాక్ చేయడం జరిగింది తెలుగు కన్నడలో. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఆడియన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ ఆల్ అండ్ యా లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద న్యూ ఇయర్ ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ మీరు ఇంత టైం కేటాయించి మమ్మల్ని ఈ ఈవెంట్ని మీరు కవర్ చేస్తున్నందుకు డెఫినెట్లీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. నా మేజర్ హైలైట్ వచ్చేసి మన బ్యాండే అండి. ఇప్పుడు మనం ఎలా అయితే మన దినకర్ గారు చెప్పారో ఎలిజియం అనేది 2020 నుంచి హైదరాబాద్లో ద టాప్ బ్యాండ్గా ఆల్రెడీ ఉంది. సో మీరు ఆడియన్స్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకోండి లేదా ఆడియన్స్ నుంచి ఒక ఎంగేజ్మెంట్ అయినా చూసుకోండి, ఎలిజియం ఈజ్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఆ బెస్ట్ బ్యాండ్ని మనం ఒక బెస్ట్ ప్లేస్లో ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో మన ప్లేస్ వచ్చి బోల్డర్ హిల్స్. సో ఎవరికైనా సరే ఈజీ టు కమ్ ఈజీ టు గో. సో ఎవరికి రిస్క్ లేదు అండ్ మేము అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఇక్కడ. ఇవి కాకుండా వేరే అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ మార్కెట్లో కూడా మనం వేరే వేరే బ్రాండ్స్తో టైప్ అవుతున్నాము. సో ఆ స్పాన్సర్స్ కానివ్వండి లేకపోతే మన మార్కెటింగ్ కానివ్వండి, ఇంకా కొన్ని డేస్లో అవన్నీ కూడా అవుట్ అవుతాయి. టికెట్స్ మ్యాక్సిమం ఇంకొక 2-3 డేస్లో మనం అవుట్ చేస్తున్నాము. మన టికెట్స్ ప్రైస్ వచ్చేసి ఎంట్రీ వచ్చేసి విఆర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అనుకుంటున్నామండి. సో 2-3 డేస్లో అవి లాంచ్ అవుతాయి. ప్రెజెంట్ అనుకుంటుంది అయితే 2000 ప్లస్ ట్యాగ్ ఉంటుంది, అది ఓన్లీ ఎంట్రీ ఉంటుంది. సో టేబుల్స్ అవైలబుల్ ఉంటాయి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఒక 2-3 డేస్లో లాంచ్ చేస్తామండి ఆన్లైన్లో. సో ఎవ్రీ రూల్ని మేము పాటిస్తున్నాము, అందుకే అంటాను కదా ది బెస్ట్ బ్రాండ్ విత్ బెస్ట్ లొకేషన్ విత్ బెస్ట్ ఆర్గనైజర్స్ అండ్ బెస్ట్ మార్కెటింగ్ వేలో ఉంటుంది. సో దేంట్లో ఐ విల్ యాడ్ టు దిస్, మీరు అడిగినట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అడిగింది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పకుండా పాటించుకుంటూ పోలీస్ పర్మిషన్స్ కానివ్వండి, దానికి దానికి సంబంధించిన ఏ పర్మిషన్ అయినా కానీ తీసుకొని ఎవరికి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎందుకంటే మనకు యూజువలీ న్యూ ఇయర్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంటారు. సో ఎట్లయితే సెలబ్రేషన్ ఉండాలనో ఈక్వల్గా జాగ్రత్తలు తీసుకుని కూడా చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా మొన్న మేము డిస్కస్ చేయడం జరిగింది అండ్ దే ఆర్ లుకింగ్ ఇట్. మనం ఎక్స్పెక్ట్ చేసింది 10,000 పీపుల్ అండి. ఎస్, క్యాబ్స్ కాదండి, డ్రైవర్స్ సర్వీసెస్. అంటే కొన్ని బ్రాండ్స్తో టైఅప్ అవుతున్నాం, అదే చెప్తున్నాను. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ఫెసిలిటీ మనకి ఇస్తుంది, దానికి సంబంధించిన బ్రాండ్. అంటే ఇప్పుడు క్యాబ్స్ అనుకోండి, క్యాబ్స్కి సంబంధించిన ఒక బ్రాండే మనతో టైఅప్ అయ్యి ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్కి సంబంధించిన బ్రాండే మనతో టైఅప్ అయ్యి ఆ ఫుడ్ ఫెసిలిటీ చూసుకుంటుంది. సో టాప్ వాళ్ళందరితోనే మనం మేనేజ్ చేస్తూ ఈ ఈవెంట్ చేయబోతున్నాం అండి.